10 కోట్ల మంది తెలుగు సినీ ప్రేక్షక అభిమానులకి మీ శ్రీకంఠ వెంకటాచలపతి నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఒక ప్రముఖ వ్యక్తి ఆదుర్తి సుబ్బారావు గారు. ఒక లెజెండరీ పర్సన్ ఈయన. ఎందుకని లెజెండరీ అన్నానంటే, తెలుగు సినిమాకి 6 నేషనల్ అవార్డులు తీసుకొచ్చిన ఏకైక డైరెక్టర్ ఆయన. ఒక తమిళ పిక్చర్కి కూడా, అంటే మొత్తం 7 నేషనల్ అవార్డులు కొట్టేసిన బహుశా ఏకైక డైరెక్టర్ కూడా మృణాల్ సేన్ గారు లేదా సత్యచిత్రయ్య గారి తర్వాత ఆయనే. మరి నేషనల్ అవార్డులు తేవడం అంటే ఆ సినిమాలో ఒక సత్తా ఉండాలి, ఆ సినిమాలో ఒక స్టఫ్ ఉండాలి. స్టోరీ పరంగా కానివ్వండి, యాక్షన్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా క్లారిటీ ఉండాలి. అంటే ఆదుర్తి సుబ్బారావు గారు బేసికల్గా ఒక ఫోటోగ్రాఫర్, క్వాలిఫైడ్ ఫోటోగ్రాఫర్. ఆ రోజుల్లో బాంబేలో 3 ఏళ్ళు ఫోటోగ్రఫీ కోర్స్ చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకి ఫస్ట్ అవకాశం ఒక ఎడిటర్ దగ్గర దొరికింది. అది ఇంకో విచిత్రం, ఫోటోగ్రఫీ చేసిన ఆయనకి ఎడిటింగ్లో దొరికింది. సరే, అది నేర్చుకున్నాడు. వచ్చి ఓ సినిమాకి చేశాడు, హిందీ సినిమాకి బాంబేలోనే. అది ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మద్రాసుకు రావడం, తెలుగులో సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఒకే ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, నెక్స్ట్ సినిమా డైరెక్షన్. మొదటి సినిమా నుంచి చిట్ట చివరి సినిమా దాకా అన్ని అద్భుతాలే. అద్భుతాలని ఎందుకంటున్నానంటే, ఆ రోజుల్లో ఉండే వాతావరణం ఎలా ఉండేదంటే, ఇండస్ట్రీలో జానపదాలు తీయడం లేదా పౌరాణికాలు తీయడం లేదా ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్, సాంఘికాల్లో కూడా ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్ చేయాలా అంటే మిస్తమ్మలో గుండమ్మ కదిలి టైంకి వచ్చిన రోజులు అవి. కానీ ఆదుర్తి సుబ్బారావు గారు ఏం చేశారంటే, హస్ గాన్ బియాండ్. మనం అందరూ చేయింది చేద్దాం. అంటే ఉదాహరణకు నేను చెప్తాను, నాగేశ్వరరావు గారు అప్పటిదాకా డబల్ యాక్షన్ చేయలే. ఇద్దరు మిత్రులు సినిమా నాగేశ్వరరావు డబల్ యాక్షన్తో చేసేసాడు. ఒకళ్ళు అమాయకుడు, ఒకడు అసాధ్యుడు. సినిమా చూసేసారు జనం, అదొక ట్రెండ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా అందరూ చేయడం మొదలెట్టారు. విచిత్రం ఏంటంటే, హిందీలో కూడా అప్పటిదాకా డబల్ యాక్షన్ రాలేదు. హిందీలో కూడా అప్పటిదాకా డబల్ యాక్షన్ సినిమాలు రాలేదు. సో ఫస్ట్ ట్రెండ్ సృష్టించింది ఆయనే. అలాగే ఇంకో తరహాగా పోతే, ప్లాటోనిక్ లవ్ అంటే ప్రేమ కథలు అందరూ తీస్తున్నారు. భగ్న ప్రేమికుడు లేదా సినిమా చివరిన హీరో హీరోయిన్ కలిసిపోవడం, లేదా ముందు నుంచి కలిసి ఉండి మధ్యలో గొడవలే సినిమా చివరిన కలవడం, ఇట్లాంటి సినిమాలే వచ్చే రోజుల్లో ఆయన ఒక ప్లాటోనిక్ లవ్ స్టోరీ తీశాడు. ప్లాటోనిక్ లవ్ స్టోరీ అంటే తెలుగులో చెప్పాలంటే ఒక మూగ ప్రేమ. కేవలం అభిమానం ఉంటుంది, పొరపాటును కూడా నేను నిన్ను ప్రేమించాను అనే సంగతి కూడా హీరోకి కూడా తెలియదు. హీరోకి కూడా తెలియదు. ఇంగ్లీష్లో దీన్ని ప్లాటోనిక్ లవ్ అంటారు. ఈ ప్లాటోనిక్ లవ్ని బేస్గా పెట్టి మూగ మనసు సినిమా తీసాడు ఆయన. అంటే సావిత్రికి ఏం జరిగినా నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లో పనివాడిగా, ఒక బోటు నడిపేవాడిగా ఉంటాడు, పడవ నడిపేవాడిగా. అమ్మాయి గారు అంటూ కోటేశ్వరాలు కూతురు కదా మరి, అమ్మాయి గారు అంటూ తిరుగుతుంటాడు. ఎక్కడా కూడా ప్రేమ అనే భావాన్ని వ్యక్తం చేయడు, ప్రేమించానని చెప్పడు, ప్రేమిస్తున్నానని కూడా తెలియదు ఆయనకి. యాక్చువల్గా నాగేశ్వరరావుని ప్రేమించే వ్యక్తి ఏమో జీవన్ అనమాట. సో ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ, ఒక ప్లాటోనిక్ లవ్ అంటే ఊహాజనితమైన ప్రేమను పెట్టి తీసిన ఒక అద్భుతమైన సినిమా మూగ మనసులు. మనం ఇందాక చెప్పుకున్నాం, ఆయన బేసికల్గా ఫోటోగ్రాఫర్, 3 ఏళ్ళు కోర్సు చదివి వచ్చాడు సెంట్ జేవియర్ కాలేజీలో మద్రా బాంబేలో. కాబట్టి ఆ తెలివితేటలను తీసుకొచ్చి ఆయన మూగ మనసుల సినిమాలో క్లైమాక్స్లో వాడాడు. ఎలా వాడాడో నేను చెప్తాను. చివరి నా సుడిగుండాలు వచ్చి గోదావరి నదిలో పడవ కొట్టుకుని పోయి హీరో హీరోయిన్లు ఇద్దరు చచ్చిపోతారు. అట్లాంటి సీన్ తీయాలంటే మరి గోదావరిలో వరదలు వస్తాయా, సుడిగుండాలు వస్తాయా, పడవ మునిగిపోవడం, నాగేశ్వర సావిత్రి చనిపోవడం ఎలా తీయాలి అంటే, గోదావరి ఒడ్డునే ఒక పెద్ద గోయిద వేశాడు, అందులో పడవ పెట్టేశాడు, నీళ్ళు నింపేశాడు, తీశాడు. విచిత్రం ఏంటంటే, టైటానిక్లో కూడా ఇలాగే తీశారు. టైటానిక్ సినిమాలు కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. అంటే ఒక 3 దశాబ్దాల ముందే, టైటానిక్ రావడానికి ముందే, 30 ఏళ్ల ముందే ఆయన ఇట్లాంటి ఆలోచన చేసి తీశాడు.
అది ఒక విచిత్రం. ఆ రోజుల్లో చూసిన వాళ్ళు కూడా ఆ ప్రాంతం వాళ్ళు గోదావరి అంటే ఓ ఇలా కూడా తీయచ్చు, గోదావరిలోనే సుడుకుండా నమ్మంటే అటు వస్తుంది, మనం కావాలంటే కథకు కావాలి, హీరో హీరోయిన్ మునిగిపోవాలి, నీళ్ళు గిరగిర తిరగాలి, పడిపోవాలా, పడవ దొల్లి పడిపోవాలా, నాగేశ్వరరావు సార్ వచ్చి చచ్చిపోవాలా, ఎట తీయాలంటే అట తీశాడు ఆయన. అంటే ఒక ఫోటోగ్రాఫర్గా ఆయన ముద్ర అక్కడ కనిపిస్తుంది. అంటే ఆయన సినిమాకి ఫోటోగ్రాఫరు, ఎడిటరు, స్క్రీన్ ప్లే రైటరు, డైరెక్టర్ కాకుండా ప్రొడ్యూసర్ కూడా ఆయనే. అంటే ఆయన పేరు వేసుకోలేదు, బాబు మూవీస్ అని పెట్టి మూగ మనసులు, మంచి మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు అంటే నాలుగు రకాల మనసులు తీసేశాడు, ఆడేసినాయి సినిమాలన్నీ. ఆ రోజుల్లో ఇంకొక విచిత్రం ఏంటంటే అందరూ కూడా ఒక హీరోకి కన్ఫర్మ్ అయ్యి సినిమాలు తీసేవాళ్ళు. ఈయన అలా చేయలేదు. రామారావు గారితో ఒక సినిమా తీశాడు, తమిళ్లో రాధా గారితో తీశాడు, తెలుగులో నాగేశ్వరరావుతో తీశాడు. నాగేశ్వరరావుతో ఒక ఆరు డజన్ సినిమాలు తీసిన తర్వాత కృష్ణ గారిని కొత్త హీరోగా పరిచయం చేసింది కూడా సుబ్బారావు గారే. ఆదుర్తి సుబ్బారావు గారు లేకపోతే హీరో కృష్ణ లేరు. సో తేనె మనసులు, కన్నె మనసులు రెండు సినిమాలు తీశాడు, ఒక సినిమా కాదు రెండు సినిమాలు తీశారు. అందరూ రామ్మోహన్ కృష్ణని చూసి ఒక కొత్త జంట వచ్చింది రామారావు నాగేశ్వరరావు గారు అనుకున్నారు. అయితే కృష్ణ గారు క్లిక్ అయిపోయినారు. కృష్ణ గారిలో ఉండే ఆ దూకుడు స్వభావం దినాలకు నచ్చింది, కౌబాయ్కి ఆయన ఎదిగిపోయాడు. అట్లాంటి కృష్ణని పెట్టి మళ్ళీ కౌబాయ్ సినిమాలు తీయాలి ఆయన. ఎందుకంటే ఆయన మనం ముందు చెప్పుకున్నట్టుగా డిఫరెంట్గా తీయాలి అనే ఒక తపన ఉన్న డైరెక్టర్ ఆయన. అందుకని మాయదారి మల్లిగాడు అని తీశాడు. ఒక అమాయకుడు పల్లెటూరోడు ఒక లేని హత్యా నేరం నిందమోసి బయటకు వస్తాడు. సో మాయదారి మల్లిగాడు అంటే పేరు చూస్తేనే మనకు అర్థమైపోతుంది, ఓ ఇది అమాయకుడు హీరో అని పేరులోనే పెట్టించాడు ఆయన. ఆ సినిమా కూడా 20 గంటలు ఆడేసింది, 50 రోజు 10 గంటలు అందాడేసింది. అంటే కృష్ణ గారికి ఒక స్టోరీ బేస్డ్ సినిమా ఆ రోజుల్లో అన్ని సెంటర్లు ఆడడం, అన్ని రోజులు ఆడడం, అంత కలెక్షన్లు రావడం కూడా అరుదైన విషయం. ఎందుకంటే అన్ని కౌబాయ్ సినిమాలు 4 వారాలు ఆడితే డబ్బులు వచ్చేసేవి, బీసీ సెంటర్లో 2 వారాలు 3 వారాలు ఆడితే డబ్బులు వచ్చేసేవి. అలా కాకుండా డిఫరెంట్గా ఒక డిఫరెంట్ కృష్ణను చూపించడం కూడా ఆయనకే చెల్లింది. అలాగే నాగేశ్వరరావును కూడా ఒక డిఫరెంట్గా, ఇందాక మనం చెప్పిన ప్లాటోనిక్ లవ్ స్టోరీ మూగ మనసులు తీస్తే మూగ మనసులో కూడా ట్రాజెడీ ఉంది. ఒకటికి 2 ట్రాజెడీ సాంగులు పెట్టాడు, పాడుతా తీయగా చల్లగా, మనకు కూడా కళ్ళనీళ్ళు వస్తాయి. సావిత్రి భర్తను కోల్పోయి ఏడుస్తూ ఉంటుంది, అమ్మగారికి దుఃఖం వచ్చిందని ఈయన ఏడుస్తుంటాడు. చాలా విచిత్రమైన సన్నివేశం. ఆ ఇద్దరి బాధలు కలిసి సినిమాలో జనాల్ని ఏడిపించేశారు. ఇటు సావిత్రి, ఇటు నాగేశ్వరరావు కూడా కలిసి ఆదర్ సుబ్బారావు గారు పుణ్యవనములను ఏడిపించేసి సినిమా సెలబ్రిటీలు అడిచేశారు, నేషనల్ అవార్డు కూడా కొట్టేశారు. అలాగే ఒక డిఫరెంట్ సినిమా తీయాలనే ఆలోచన ఆయనకి ఫస్ట్లోనే కలిగింది. నమ్మిన బంటు అంటే, నమ్మిన బంటు ఎవరు, మనిషికి, మనిషి కాదు జంతువు, కారంచేడులో ఉండేటువంటి ఒక ఎద్దును పట్టుకొచ్చేసి, ఎద్దులు జంటను పట్టుకొచ్చి తీసాడు, సినిమా ఆడేసింది. అసలు ఆ పాటలు సూపర్ డూపర్ హిట్ అనమాట. ఆ పాటలు రాయించడంలో కూడా ఆదుర్తి సుబ్బారావు కూడా ఆ రోజుల్లో ఉండే ట్రెండ్కి డిఫరెంట్గా పోయాడు. ఆ రోజుల్లో ఎవరో ఒక రైటర్ని పిలిచి నువ్వు మాట పాటలు రాస్తే అని చెప్పేసే రోజుల్లో ఆయన ఒక ట్రెండ్ పెట్టాడు, ఈ సీన్ ఇలాంటిది, ఈ సీన్ పలానా వాళ్ళే రాయాలి, ఈ సీన్ దాశరథి గారు రాయాలి, ఈ సీన్కి ఆత్రేయ రాయాలి, ఈ సీన్కి వీళ్ళు రాయాలి, ఇట్లా కాంబినేషన్లు పెట్టి ఆ పాటలు వాళ్ళ చేత టైం ఇచ్చి రాయించి ఆయన సినిమాల్లో పాటలన్నీ కూడా సూపర్ హిట్ డిప్ సూపర్ డూపర్ హిట్ కావడానికి అదే కారణం. అన్నీ మ్యూజికల్ హిట్సే. అంటే అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ అనే పాట ఉంది, శిలలపై శిల్పాలు చెక్కినారంటూ మంచి మనసుల్లో. ఆ మంచి మనసులు సినిమాలో అక్కడ హంపీకి వెళ్ళి ఆత్రేయ గారితో పాటు కూర్చొని పాట రాయించుకొని వచ్చాడు ఆయన. అంటే అంతగా ఇన్వాల్వ్ అవుతాడు ఆయన. ఎన్ని తీసాం అనేది ప్రశ్న కాదు, తీసినవి గొప్పగా ఉండాలి అని ఒక తపన పట్ట గొప్ప డైరెక్టర్. అసలు ఆదుర్తి సుబ్బారావు పుట్టిందే నాగేశ్వరరావు సినిమాలకు అవార్డులు రావడం కోసం, తెలుగు సినిమాలకు అవార్డులు రావడం కోసం అని కూడా అప్పట్లో అనుకునేవాళ్ళు. అంటే నాగేశ్వరరావు గారి డాక్టర్ చక్రవర్తి ఒక నవల, కౌశల్యాదేవి గారి నవల, ఆ కోడూరి కౌశల్య గారి నవలని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడు. అప్పటికే నవల పాపులర్, తెర మీద ఆవిష్కరించి కొత్త నాగేశ్వరరావు చూపించాడు ఆయన. అక్కడ కూడా అంతే, సావిత్రికి నాగేశ్వరరావు నేను ప్రేమిస్తున్నానని చెప్పడం, అద్భుతంగా శ్రీశ్రీ గారి చేత పాటలు రాయించాడు, ఆత్రేయ గారి చేత పాటలు రాయించాడు, సినిమా ఆడేసింది. అంటే ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీని కూడా డిఫరెంట్గా తీయడం, ఇద్దరు కలిసి ఒక అబ్బాయిని ప్రేమించడం లేదా ఇద్దరు అమ్మాయిలను ఒక అబ్బాయిని ప్రేమించడం ఇట్లాంటివి కాదు. ఆయన తీసినవి
చాలా డిఫరెంట్ అన్నమాట. అంటే ఒక మనిషి ఎలాగైనా సరే తపన పడేటప్పుడు మార్గాలు ఉంటాయి. తపన పడితే దారి దొరుకుతుంది. దానికి నిలువెత్తు నిదర్శనం ఆదర్శ సుబ్బారావు గారు అన్నమాట. మామూలు ట్రెండ్కి డిఫరెంట్గా సినిమాలు తీసి అవి ఆడించి నిలబెట్టి తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. ఇంకా విశేషం ఏంటంటే చిట్ట చివరి సినిమా ఆయన చనిపోతూ తీసింది మహాకవి క్షేత్రయ్య, దానికి కూడా నంది అవార్డు వచ్చేసింది. నంది అవార్డులు పెట్టిన సంవత్సరంలోనూ డాక్టర్ తెగుత సినిమాకి వచ్చేసింది 1964. సో నేషనల్ అవార్డులు 7, నంది అవార్డులు 3, 10 అవార్డులు తీసుకొచ్చేసాడు ఆయన. అంటే ఇన్ని సినిమాలకి ఇంత కమిట్మెంట్తో తీయడం కూడా చాలా కష్టమైన పని, కానీ ఆయన అవార్డు లేనగా అలా ఓకగా చేశాడు. ఇక్కడ హిట్ అయిన సినిమాలు అటువంటి తమిళ్లో తీశాడు. తమిళ్లో స్టేట్ సినిమా కూడా ఒకటి తీశాడు, కుముదం అని, రాధా గారిని పెట్టి తీశాడు. మళ్ళీ ఏ శివాజీ గణేషన్ను ఏ ఎంజిఆర్ను పెట్టి తీలే, రాధా గారిని పెట్టి తీశాడు. అది కూడా ఆడేసింది, దానికి కూడా నేషనల్ అవార్డు వచ్చేసింది ఉత్తమ చిత్రం అని. అలాగే మాంగల్య బలం, ఒక మంగళసూత్రానికి బలం ఏంటి అని జనాలు అనుకున్నప్పుడు లేడీస్ సెంటిమెంట్తో సినిమా నడిపించేసాడు. సో లేడీస్ సెంటిమెంట్తో సినిమాలు రావడం కూడా ఇంకా అక్కడి నుంచి ఎక్కువైపోయింది. అంటే ఒక ట్రెండ్ సెట్టర్ ఆయన, ఎప్పుడు కూడా ఒక ట్రెండ్ సెట్టర్గానే నిలిచాడు. ఒక ట్రెండ్ సెట్టర్గానే చిట్ట చివరి దాకా తనదైన ఒక ముద్ర వేశాడు అనమాట. అలాగే కొంచెం క్రైమ్ ఉన్న సినిమాలు రావాలి, సాంఘికంలో కొంచెం క్రైమ్ పెట్టి తీయాలా, కొంచెం వెరైటీగా తీయాలని పూల రంగడి సినిమా తీశారు. నాగేశ్వరరావు గారు జట్కా బండి తోలుతుంటాడు. ఈ బండి తోలేవాడికి ఓ చిన్న క్రైమ్ కథ పెట్టి తండ్రి మీద ఒక నిందబడి జైల్లో ఉంటాడు, విడిపించడానికి కొడుకు తాపన పడతాడు. అలాగా అద్భుతంగా తీశారు ఆయన సినిమాలు. ఇంకొక విశేషం ఏంటంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగానే పాట పెడతాడు తప్ప హీరోల కోసంగా పాటలు పెట్టాడు. హీరోల కోసంగా ఇప్పటిలాగా విలన్ డెన్లో కూడా ఇప్పుడు ఈ రోజుల్లో హీరోలు వెళ్ళి పాటలు పడే రోజులు ఇవి, కానీ ఆ రోజులు అలా కాదు. ఉదాహరణకి మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ సూపర్ హిట్. ఈ పాట ఎవరికి పెట్టాడు ఆయన? ఒక డ్యాన్స్ డైరెక్టర్కి, ఇంకో అసిస్టెంట్ డ్యాన్స్ డైరెక్టర్ పెట్టించాడు. నాగేశ్వరరావు కేవలం ఆ పాటలో వచ్చి చూస్తాడు తన చెల్లెలు నాగభూషణంతో తిరుగుతోందని, అంతే అంతే. ఆ అకేషన్లో ఆ పాట పెట్టించారు అన్నమాట. అంటే అక్కడ అంత సూపర్ డూపర్ హిట్ సాంగ్ 5 చరణాలతో పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే పాట లెంగ్తీ సాంగ్, కానీ పాటలో అద్భుతమైన సందేశం ఉంటుంది. ఏమని, దారి తప్పితే ఆడవాళ్ళే నష్టపోతారు, మగవాడికి ఏ నష్టం లేదు. ఇప్పుడు అడ్డమైన స్నేహాలు చేస్తే ముందు నష్టపోయేది ఆడదే అనే ఒక గొప్ప సందేశాన్ని ఆ పాటలో కుసరాజు గారి చేత రాయించారు. అద్భుతమైన సాంగ్ అన్నమాట. అంటే నీకు నాకు అత్యంతలు పడకనే అయిన వాళ్ళు రాకనే మన ఇద్దరం ఊరు మీద తిరిగితే నష్టపోతాను అని చెప్తుంది హీరోయిన్, ఆ పాటలో పాడిన హీరోయిన్, ఆ పాట పాడిన డ్యాన్సర్. అంటే అలా రాయడం కూడా కష్టం, బట్ రాయించాడు కొసరాజు గారి చేత కూర్చోబెట్టి కష్టపడి రాయించేసాడు ఆయన. సో 5 చరణాల పాట లాగించేసాడు. చిట్ట చివరిన నాగేశ్వరరావు వస్తాడు. మరి నాగేశ్వరరావు సినిమాలో నాగేశ్వరరావుకి మరి డ్యాన్సులు పాటలు ఉండాలి కదా, నథింగ్ డూయింగ్ అనేవాడు ఆయన. అలాగే పూల రంగడి సినిమాలో ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ తీసుకెళ్ళి సోమన్ బాబు గారు పెట్టించాడు. సోమన్ బాబు గారు సైడ్ హీరో ఆ సినిమాలో. కానీ చిగురులు వేసిన కళలన్నీ అని పాట పెట్టించాడు, సిగలో పూలుగా మారినవని. ఆ పాట సూపర్ డూపర్ హిట్ అప్పట్లో. కానీ పాట ఎవరికి ఉంది? నాగేశ్వరరావుకి లేదు, తీసుకెళ్ళి సోమన్ బాబు గారు పెట్టించాడు. ఇట్లాగే ఆయన విచిత్రాలు చేసేవాడు అనమాట. అంటే హీరోయిజం అప్పటికే ఉంది, 1960 హీరోయిజం వచ్చేసింది, 50s లేదు. కానీ 60s హీరోయిజం వచ్చేసినా కూడా తన ట్రెండ్లోనే ఆయన సినిమా తీశాడు. ఎక్కడ రాజీ పడలేదనమాట, ఎక్కడ రాజీ పడేవాడు కాదు. అలాగే సమాజానికి సందేశం ఇవ్వాలా మనం అని చెప్పేసి సుడిగుండాలని ఒక సినిమా తీశారు నాగేశ్వరరావు గారు, ఆదర్శ సుబ్బారావు ఇద్దరు ప్రొడ్యూసర్లు దానికి. సో నాగేశ్వరరావు గారితో తీసిన ఆ సినిమాకి అవార్డు అయితే వచ్చింది, నేషనల్ అవార్డు కానీ నంది అవార్డు కానీ వచ్చింది, కానీ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ దాన్ని తీసుకెళ్ళి ఫిల్మ్ ఫెస్టివల్ తాస్కెంట్లో వేస్తే బోల్డ్ డబ్బులు వచ్చినాయి. సో అక్కడ లాస్ట్ కవర్ అయిపోయింది అనమాట. సో ఈయన సినిమాలు అట్లా మాంగళ్య బలం కావచ్చు, సుడిగుండాలు కావచ్చు, లేదా మంచి మనుషులు కావచ్చు, లేదా అంతకుముందు తీసిన ఫస్ట్ సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్పెషల్ షోలుగా వేసిన రోజులు ఉన్నాయి. అంటే భారతీయుల యొక్క
మనస్తత్వం ఎలా ఉంటుంది, ఓ సగటు ఆలోచనలు ఎలా ఉంటాయని ఒక ప్రతిబింబించిన గొప్ప సినిమా అన్నమాట. అంటే ఆయన సినిమాల్లో మానసికమైన సంఘర్షణ అద్భుతంగా తీసేవాడు. ఎందుకంటే బేసికల్గా ఈజ్ ఎడిటర్ ఫోటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్, ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకా విచిత్రం ఏంటంటే ఈయన దగ్గర సినిమాలకు పనిచేసినటువంటి విశ్వనాథ్ గారు ఎంత గొప్పవాడు అయ్యాడో మనం చూసాం. అంటే ఆ రోజులు అనేవాళ్ళు ఆదర్శ సుబ్బారావు గారు ఎడిటింగ్ చేసే టేబుల్ దగ్గర ఇలా కూర్చొని చూస్తూ మూవీలలో ఇక్కడ దాకా నేను సీను అడిచింపేసేవాట. ఇప్పుడు డైరెక్టర్లు ఎడిటర్లు మూవీలలో వేసుకొని పెద్దదిగా చూసుకొని ఈ ఫ్రేమ్ ఓకే ఈ ఫ్రేమ్ ఓకే ఇక్కడ కత్తిరిచు అంటే ఆయన ఆ రోజులు ఇలా చూసి ఇక్కడ తీసేవాట. అది అది మరి ఎట్లా చేసేవాడో అది ఒక అద్భుతం అన్నమాట. అంటే ఈ ఫ్రేమ్ 13 ఫ్రేమ్లో వచ్చింది, ఈ షాట్ 16 వచ్చిందే 17 కత్తింపేసేవాడు. అలాగా చేయడం కూడా ఆయన్ను చూసి నేర్చుకున్న విశ్వనాథ్ గారు కూడా అలాగే చేసేవాడు. విశ్వనాథ్ గారి సినిమాలో కూడా ఎడిటర్కి పేరు రాదు, ఎందుకంటే ఈయన అన్ని చంపేసి జాయిన్ చేయడం వరకు ఎడిటర్ పని. సో ఎడిటర్కి పెద్ద పేమెంట్ ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఇద్దరు కూడా, ఎడిటర్కి పెద్ద పేమెంట్ ఇచ్చేవాళ్ళు. అలాగే ఫోటోగ్రాఫర్ కూడా, ఎందుకంటే వీళ్ళు ముందే సీన్ చెప్పేస్తారు, ఈ సీన్ ఇలాగా ఇక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఇలా కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలి కెమెరా అంటే అట్లాగే తీయాలి అంతే. ఎందుకంటే ఆయన 3 ఏళ్ళు అఫీషియల్గా డిగ్రీ చేశాడు. సో ఆయన సినిమాని చూసి అందుకని అందరూ ఆ సినిమాలో ఉండేటువంటి ఫోటోగ్రఫీ అంత అద్భుతంగా ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం గోదావరి గట్టుంది గట్టు మీన పెట్టుంది ఈ పాట చూస్తే మనం జమున గారితో తీసిన పాట, గోదావరి ఒడ్డున కరెక్ట్గా తీశాడు. ఇప్పటికీ మనం చూస్తే లైటింగ్ ఎలా చేశాడు అని ఆశ్చర్యపోతాం. లైటింగ్ ఎలా చేశాడు, ఎండలు తీశాడు, పట్టపగలు తీశాడు, జనాలందరూ ఉన్నారు చుట్టూతా కానీ తీశాడు, జనాలు పడకుండా ఎండలో జమున గారితో పాట తీసేసాడు. కానీ అవుట్డోర్లో ఆ క్లారిటీతో ఇప్పటికి కూడా ఆ పాట చూస్తే మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. ఎలా తీశాడు, ఎన్ని చోట్ల నుంచి లైట్ రిఫ్లెక్ట్ చేశాడు జమున మీదకి అనేది భగవంతుడికి తెలవాలి. అంటే అంత క్లారిటీతో సినిమా తీయడం కూడా ఒక అద్భుతం అన్నమాట. అంటే ఒక మనిషి ఇన్వాల్వ్మెంట్ ఎంతగా ఉంటుంది, ఎంత తప్పిస్తాడు అంటే ఆ సినిమానే ఒక నిదర్శనం, ఆ పాట ఒక నిదర్శనం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నమాట. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఆయన సినిమాలో అదొక ముద్ర వేశాడంటే ఒక సినిమా తీశాడంటే, అందుకని నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో ఆదర్శ సుబ్బారావు గారు వంగమంటే వంగేవాళ్ళు, లేవమంటే లేచేవాళ్ళని పేరు. మిగతా డైరెక్టర్ల మాట లేనివాళ్ళు కాదు, కానీ ఈయన దగ్గరికి వచ్చేసరికి వంగమంటే వంగాల్సిందే లేవమంటే లేవాల్సిందే. ఎందుకంటే అన్ని అవార్డు విన్నింగ్ సినిమాలే, ఫస్ట్ సినిమా నుంచి చేటేశ్వర సినిమా దాకా. ఒక ముద్ర అంటే ఒక తీస్తే ఒక కమిట్మెంట్తో తీసేవాడు. ఇలా కమిట్మెంట్తో తీసేటప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే పాటలో ఉండేటువంటి సన్నివేశానికి తగ్గట్టుగా ఎంత లెంగ్తీ పాట అయినా పెట్టేవాడు ఆయన. అంటే మనం మగవంశ సినిమాలో తీసుకుంటే గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అని పాట ఉంది. ఈ పాటలో నాగేశ్వరరావు జమునని టీచ్ చేస్తూ పాడతాడు. జమున ఏం చెప్తుంది, నా మొగుడు నువ్వే అంటుంది. అలాగా తాను పార్వతి అయినట్టు, ఈయన ఈశ్వరుడైనట్టు రామారావుకి చూపించకుండా నాగేశ్వరరావుకి శివుడి గెటప్ వేసేసి చూపించేస్తాడు. పక్కన ఊహాచిత్రం, ఒక ఊహాచిత్రం చూపించేస్తాడు. కానీ పైన నెత్తి మీద గంగ ఉంటుంది కదా, అది పార్వతి అన్నమాట. అంటే నెత్తి మీద గంగ అంటే సావిత్రి అన్నమాట. ఈ సావిత్రిని ఆ పైన పెట్టి తీసేసాడు ఆయన. అంటే దీని ఊహలో, జమున ఊహలో నాగేశ్వరరావు నెత్తి మీద సావిత్రి ఉంది. సగం దేహమే నేనుంటే అది పెళ్ళామంటే చల్లదులే అని ఓ లైన్ కూడా పెట్టేశాడు. పళ్ళు పదారు రాళ్ళునులే అని ఓ లైన్ కూడా పెట్టేశాడు. అంటే జనాల్లోకి, అంటే జమున ఇలా థింక్ చేస్తోంది అనేది ఎక్కడ కనపడదు మనకి, సినిమాలు ఎక్కడ చెప్పదు కూడా. ఆ ఒక్క పాటలో ఆ 2 లైన్లలోనే చెప్తాడు. ఎవరమ్మా నేను కూడా అంటే అది ఎగుడు దిగుడు కన్నులవాడు, బిచ్చమెత్తుకొని తిరిగేవాడు, జంగమ దేవర నీమూగుడ ఎగతాలు చేస్తాడు అని అలాగే చెప్తుంది. అట్లాగా ఈ పాట క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ టైప్లో భలే తీస్తారన్నమాట. చాలా లెంగ్తీ సాంగ్, దాదాపు 5.5 నిమిషం పాట. ఆ పాట కోసంగా నాగేశ్వరరావు గారు ఈ వాయిద్యం వాయించడం 1 రోజులు నేర్చుకున్నాడు. డోలు కొట్టడం జమున 1 రోజులు నేర్చుకుంది. ఆమె డోలు కొడుతుంటే ఈయన నాదస్వరం వాయిస్తూ పాట పాడాడు. సో దీనికోసం తపన పడ్డాట ఆ రోజులో నాగేశ్వరరావు చెప్పాడు, ఈయన వంగమంటే వంగాలండి లేవమంటే లేవాలండి అని. నిజం అది. అంటే ఈ రోజుల్లో అంత కమిట్మెంట్తో చేసేవాళ్ళు కష్టం, తీసేవాళ్ళు కష్టం.
అని ఆ పాట చూస్తే మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. ఓ ఇంత కరెక్ట్గా ఆ మ్యూజిక్ తగ్గట్టుగా ఎలా చేశారు వీళ్ళిద్దరు అంటే ప్రాక్టీస్ చేశారు, వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే మరి రాకుండా ఏడబొద్ది చేశారన్నమాట. అట్లాగా సినిమాల్లో ఒక కమిట్మెంట్తో సినిమా తీయడం. ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు సినిమాలు తీస్తున్నారు కానీ సినిమాలో చాలా బొక్కలు ఉంటున్నాయి. మనం అనకూడదు, సినిమాల్లో చాలా బొక్కలు ఉంటున్నాయి, టెక్నికల్గా కానీ ఆర్టిస్ట్ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ ఆ రోజుల్లో ఉండేది కాదనమాట. అదృష్ట సుబ్బారావు గారిది అది గొప్పతనం. ఇప్పుడు మరొక విశేషం చెప్పుకుందాం ఆదర్శ సుబ్బారావు గారిలో. అదేంటంటే ఆయన ఎక్కడా కూడా నేను అలా తీశాను ఇలా తీశాను అంత కష్టపడ్డాను ఎక్కడ ఏమి చెప్పలే, ఒక లైన్ కూడా రాయలేదు ఆయన. ఆయన గురించి వేరే వాళ్ళు చెప్పంగా వినడమే తప్పించి మనం ఆయనగా ఎక్కడ చేయలేదు. కనీసం పెద్ద పెద్ద మీటింగులు పెట్టి సినిమాలు సెలవులు చూపలేదైనా కూడా ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు, ఎక్కడ డబ్బా కొట్టుకోలేదు ఆయన. నేషనల్ అవార్డులు ఏడు తేవడం అంటే సామాన్యమైన విషయం కాదు, ఏ డైరెక్టర్కి రాలేదు. ఉత్తమ చిత్రాలుగా ఏడు సినిమాలు రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులో ఆ రోజుల్లో విపరీతమైన పోటీ ఉన్న ఆ రోజుల్లో, సో అది పరిస్థితి. ఇంకా విశేషం ఏంటంటే ఒక గెటప్ ఒక హీరోకి ఎలా వేయాలి, సాంఘికాల్లో కూడా డిఫరెంట్గా చూపించేవాడు. అలాగే కమెడీని కూడా సాంగులు పెట్టే రోజులవి, దాన్ని 60వ శతాబ్దంలో కూడా ఆయన 60వ శతాబ్దంలో కూడా నడిపించాడు ఆయన. 50ల్లో ఉన్నాయి రాయలంగారికి పాటలు చాలా ఉన్నాయి, కానీ 60ల్లో కూడా 70ల్లో కూడా ఆయన తీసిన సినిమాల్లో కమెడియన్కి కూడా పాటలు అలాగే ఉండేవన్నమాట. ఇప్పుడు పూల రంగంలో ఓ పాట పెట్టేశారు పద్మనాభం గారికి. ఆ పద్మనాభం పాటలో పద్మనాభంని ఎగతాళి చేస్తూ జీవన పాడుతూ పద్మనాభం కుప్పిగింతలు వేస్తూ తీసేస్తే జనం చూశారు. అంటే కమెడియన్లకు కూడా ఒక పాట పెట్టడం అనేది ఆ రోజుల్లో మెల్లమెల్లగా తగ్గిపోతున్న రోజుల్లో ఆయన పునరుద్ధరించాడు. అంటే కథకి ఇంపార్టెన్స్ ఇస్తాడు తప్పించి ఆయన ఇంకో దానికి ఇవ్వడం అనమాట. అంటే ఆ రోజుల్లో సినిమా తీసుకుంటే నమ్మినమంటూ సినిమా కానివ్వండి మరి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానీ తీసుకుంటే అసలు పల్లెటూరు వాతావరణాన్ని ఎలా చూపించాలి అంటే కొసరాది గారిని పిలిచి నువ్వు పాట రాయని చెప్పేవాడు. లవ్ సాంగ్ రాయాలంటే ఆత్రేయ గారి చేత రాయించేవాడు. ఆత్రేయ గారికి ఎంత టైం ఇస్తాడంటే ఆత్రేయ గారు ఒకసారి చెప్పారు ఈ పాడుతా తీగ చల్లగా పాటకి ఆయన 10 రోజులు తపన పడ్డట. 10 రోజులు తపన పెడితే ఆ పాట వచ్చింది. అంటే అక్కడ దాకా ఆయన వెయిట్ చేస్తాడు. ఆయన అనుకున్న పాట అనుకున్న ఇదిలో వచ్చేదాకా హీ విల్ వెయిట్. చిత్రీకరణలో కూడా అంతే, నువ్వు అమ్మ నువ్వు ఎంత టైం తీసుకుంటావు తీసుకో సావిత్రి నువ్వు ఏడు అనేవట. సో ఆమెకు 5 నిమిషాలు టైం తీసుకొని కెమెరా ముందుకు వచ్చి ఆమె నిజంగా ఇచ్చేసేది కళ్ళ నీళ్ళు. గ్లెజరిన్ వేసుకోకుండానే ఆ కళ్ళలో నీళ్ళు తప్పించేది. నువ్వు 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకో కెమెరా ఆన్ చేసి పెట్టుకుని కూర్చునేవాడు తీసేవాళ్ళు. అంటే ఆర్టిస్టుల దగ్గర మ్యాక్సిమం కెపాసిటీ అలా పిండేవాడు అనమాట. అంటే అందరూ అనేవాళ్ళు ఆ రోజుల్లో ఒక చిన్న ఎర్రర్ మాత్రం జరిగిందండి అంటారు. ఏంటంటే తేనెమనుషుల సినిమాకి ఆర్టిస్టులు సెలక్షన్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ నువ్వు అందంగా ఉన్నావు కానీ సినిమాకు వెనక్కి రావని చెప్పేశాడు ఆయన. అదేంటి అని ఆ అమ్మాయి తపన పడింది. తర్వాత రామారావు గారు ఆ అమ్మాయికి డ్యాన్సర్ కాబట్టి డ్యాన్సింగ్ పోర్షన్ ఇచ్చారు. ఆమె సూపర్ స్టార్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు, హేమమాలిని. సో హేమమాలిని తేనెమనుషుల్లో కృష్ణగారు పక్కన వేయాల్సిన పోర్షన్ అది యాక్చువల్గా. మరి ఎందుకో మరి అదొక్కటే ఒక రాంగ్ సెలక్షన్ అంటారైంది. అదర్వైజ్ ఆయన క్యారెక్టర్ సెలక్షన్ చేశాడంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ పాత్రకి పలానా వాళ్ళే కావాలి అంటే ఆ పలానా వాళ్ళు రాణిస్తారనమాట. అంటే మన నాగేశ్వరరావు గారిని ఒప్పించి చదువుకున్న అమ్మాయిల్లో నీకు పోర్షన్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ సావిత్రి పక్కన నువ్వైతేనే సరిపోతుంది అంటే నాగేశ్వరరావు ఇచ్చారు. చదువుకున్న అమ్మాయిల్లో నాగేశ్వరరావు గారి పోర్షన్ కొంచెం చిన్నది బట్ చేశారు. ఇంకా ఆ రోజుల్లో కథకు మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఆదిసుబ్బారావు గారు. ఆదిసుబ్బారావు అలాగే తీస్తాడు అని ఎనకే తెలుసు. తర్వాత రోజుల్లో కూడా బంగారు కళలు లాంటి ఒక నవలను తీస్తే నాగేశ్వరరావుతో నాగేశ్వరరావు గారు కళ్ళు మూసుకొని చేసేవాళ్ళు. అలాగే విచిత్ర బంధం సినిమాలో నాగేశ్వరరావుని వాణిశ్రీని ఎంత అందంగా చూపించారో అంత అందంగా చూపించాడు. ఇంకా విశేషం ఏంటంటే ఒక దీపావళి మీద ఒక పాట ఉంది, చీకటి వెలుగుల రంగేలి
జీవితమే ఒక దీపావళి. ఈ లైన్ ఆత్రేయ రాయడానికి చచ్చిపోయారు. ఎందుకంటే ఈ పాట మళ్ళీ సెకండ్ హాఫ్లో ట్రాజెడీ సాంగ్ వస్తుంది. అమావాస్య రాత్రి అక్కడ సెకండ్ హాఫ్లో రాస్తాడు ఇదే ట్యూన్లో, స్లోగా స్లో ట్యూన్లో సెకండ్ హాఫ్లో రిపీట్ సాంగ్. అంటే ఆ పాటలో కూడా మ్యూజిక్ పరంగా ముందు మ్యూజిక్ కొట్టించేసి దీపావళి సౌండ్స్ అన్నీ యాడ్ చేసేసి వెరైటీగా తీశారు. ఆ పాటలో కూడా మన నాగేశ్వరరావుని చాలా అందంగా చూడవచ్చు. అలాగే వాణిశ్రీని కూడా కలర్లో, అంతకుముందు బ్లాక్ అండ్ వైట్లో తీసాడు కదైనా, కలర్లో నాగేశ్వరరావుని అంత అందంగా, వాణిశ్రీని అంత అద్భుతమైన కొప్పేసి చూపించడం అక్కడి నుంచే మొదలైంది. సో ఒక డిఫరెంట్ నాగేశ్వరరావుని, ఒక డిఫరెంట్ వాణిశ్రీని విచిత్ర బంధంలో జనాలు చూపించి సినిమా ఇచ్చేసాడు. 7 పాటలు ఉంటే రకరకాలుగా రాయించేశాడు. ఒక్కో పాట కోసరాజు, 2 పాటలు ఆత్రేయ గారు, ఇంకో పాట దాశరథి గారు, ఇలా రాయించేశాడు. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా కరుణ రసం అంటే దాశరథి గారితో రాయించేవాడు. సిచ్యువేషనల్ సాంగ్ అంటే కోసరాజు గారి చేత రాయించుకునేవాడు. ట్రాజడీలు కామెడీలు డ్యూయెట్లు ఆత్రేయ గారి చేత రాయించేసేవాడు. అంటే ఒక సినిమాని ఒక ఆయన అంటే నా మనసులో చూసేసి ఆ తర్వాత తీస్తానని, నా మనసులో సినిమాని చూసేసేసి ఆ తర్వాత తీస్తానన్నమాట. అలాగే జరిగింది. ఆత్రేయ గారు ఒకసారి చెప్పారు, ఆదుర్తి అక్కినేమి ఆత్రేయ 3 ఏళ్ళండి, మాది AAA గ్రేడ్ అని. అది నిజం. అది ఎందుకంటే ఆత్రేయ అక్కినేని ఆదుర్తి 3 ఏళ్ళు కలిస్తే నిజంగానే AAA రేటింగ్ అది. ఆ సినిమా అట్లాగే ఉంటుంది. సో ఈ ఆదుర్తి సుబ్బారావు గారి నుంచి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే అంత తపనతో సినిమా తీయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఒక పిక్చరైజేషన్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్గా చేసేవాడు ఆయన. గోదావరిలో పడవ నడుపుతూ పాట తీయాలంటే తీసేవాడు. నా పాట నీ నోట పలకాల చిలక అంటే నాగేశ్వరరావు నిజంగానే పడవ నడుపుతూ తెడ్డు వేస్తూ పాడాడు. అమ్మాయి గారు అంటూ సావిత్రి సోఫాలో కూర్చుంటే కింద కూర్చుని మాట్లాడేవాడు. అంటే ఆయన చెప్పేవాడు, ఇది పాత్ర మాత్రమే, నువ్వు హీరో, ఆయన హీరోయిన్ కాదు, ఇలాగే చెప్పేవాట. ఆయన అలాగే చేసేసాడు. అంత కమిట్మెంట్తో చేసిన ఆర్టిస్టులు ఆ రోజుల్లో ఉన్నారు. తీసిన డైరెక్టర్ ఆయన అనమాట. కృష్ణ గారిని కూడా అంతే. ఒక నటుడిగా మన ముందు నిల్చోబెట్టిన వ్యక్తి సుబ్బారావు గారు. అదే ఇందాక చెప్పుకున్నట్టుగా మాయదారి మల్లిగారు లాంటి సినిమా కూడా ఒక డిఫరెంట్గా తీయడం ఆయనకే చెల్లింది. లాస్ట్లో మహాకవి క్షత్రియ తీశారు, దానికి కూడా అవార్డు వచ్చింది. అయితే పిక్చర్ పెద్దగా ఆడలేదు, అది ఒప్పుకోవాల్సిన సత్యం. బహుశా ఆయన తీసిన మొదటి 3 పాటలు, ఆయన సగం సినిమానే తీశాడు, ఆ 3 పాటలు చూసిన వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. ఆ తర్వాత తీసిన వేరే డైరెక్టర్ తీసిన, అసిస్టెంట్ డైరెక్టర్ తీసిన పాటలు బాగాలేవు, కానీ అంతవరకు మాత్రం చాలా బాగా తీశాడు ఆయన. సో ఒక సాంగ్ పిక్చరైజేషన్ ఇలా ఉండాలి అని మనం విశ్వనాథ్ గారి సినిమాలు చూసి అనుకుంటున్నాం కదా, దానికి మూలం ఆదుర్తి సుబ్బారావు గారు. ఆదుర్తి సుబ్బారావు గారు వల్లనే విశ్వనాథ్ గారు కూడా డైరెక్టర్ అయినారు. ఎందుకంటే ఆత్మగౌరవం సినిమాకి నేను హిందీలో మిలన్ తీస్తున్నాను, మూగమనుషుల సినిమా నాకు టైం లేదు, ఈ సినిమాకి మీరు విశ్వనాథ్ గారి చేత డైరెక్షన్ చేయించుకోండి అని చెప్పేసాడు ఆయన. సో నాగేశ్వరరావు గారు ఆత్మగౌరవాన్ని విశ్వనాథ్ గారితో తీశారు. అట్లా విశ్వనాథ్ గారిని కూడా తనే పరిచయం చేసేసాడు అనమాట. సో అలా కాకుండా మూగమనుషుల సినిమాకి 2nd యూనిట్ డైరెక్టర్ అని చెప్పేసి ఆ సినిమాలో కూడా కొన్ని సీన్లు విశ్వనాథ్ గారే తీశారు. ఇక్కడ మెయిన్ సీన్లు ఏం తీస్తుంటే మిగతా విలన్తో తీసిన సీన్లన్నీ ఆయన అక్కడ తీసేవాడు, వేరే ఊళ్ళో. అలాగా తన శిష్యుల్ని కూడా ఆయన ప్రమోట్ చేసి ముందు పెట్టాడు. వాళ్ళు కూడా గురువు గారికి పేరు తెచ్చేవాళ్ళు తప్పించి ఎవ్వరు చెడగొట్టిన వాళ్ళు లేరు, ఆయన పేరు చెడగొట్టిన వాళ్ళు ఎవరు లేరు. అంటే కృష్ణ గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, విశ్వనాథ్ గారు కానివ్వండి, అంతా కూడా అదొక ఇందాక మనం అనుకున్నట్టుగా AAA కాంబినేషన్. అన్నిటికీ గొప్ప విశేషం ఏంటంటే చాలా సినిమాలకి మహాదేవన్ గారే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. మహాదేవన్ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే ఆదుర్తి సుబ్బారావు గారు, ఆత్రేయ వీళ్ళందరూ కలిసి రాసిన తర్వాత ఎట్టుంటుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట. సో మహాదేవన్ గారికి కూడా ఉత్తమ డైరెక్టర్ అవార్డులు వచ్చింది ఆయన సినిమాలోనే మ్యూజిక్ డైరెక్టర్గా. సో ఎంతో క్వాలిటీ ఉన్న సినిమాలు తీస్తున్న తపన ఇప్పుడు మనం కనపట్టలేదు. బట్ మళ్ళీ ఆదుర్తి సుబ్బారావు పుట్టాలని, మళ్ళీ తెలుగు సినిమాకు 10-15 అవార్డులు తేవాలని కోరుకుందాం. నమస్తే.